హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ళ పట్టాలు అనేది ప్రతిసారి ఏంటంటే పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఇప్పుడు ఏంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే బరిలోకి అయితే దిగడం అయితే జరిగిందండి సో ఈసారి అనేది ఇళ్ల పోస్ట్ పోస్ట్పోన్ అయితే చేయడం అనేది జరగదు సో ఇళ్ళ పట్టాలనేది ఈ తారీఖు అయితే కంపల్సరీ ఇచ్చేస్తామో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు అయితే చూసుకుందామండి హై ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్ళ పట్టాలకు సంబంధించి పట్టాలు సిద్ధం ఇక పంపకమే అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేదల పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురు లబ్ధిదారులతో కార్యక్రమం పూర్తి చేయిస్తున్న వాలంటీర్లు వినాయక చవితి కానుక అంటూ మురిసిపోతున్న మహిళలు సచివాలయాలకు మార్గ నిర్దేశకం చేస్తున్న తహసీల్దారులు సో ఇవ్వండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పట్ట అనేది పది రూపాయల బాండ్ పేపర్ అండి ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంచెం జూమ్ అయితే చేసుకుందామండి సో అక్కడ చూడండి ఒక్కొక్కటిగా నేను చదివి నీకు మీకు క్లియర్గా తినిపిస్తాను ఒకవైపు న్యాయ వివాదాలు చుట్టుముడుతున్నా కరోనా భయపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ పట్టాలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి లబ్దిదారులకు ఇవ్వవలసిన పట్టాలను ఇప్పటికే సిద్ధం చేసింది పట్టాలకు పక్కాగా రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆ దిశగా అయితే చర్యలైతే తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తహసీల్దారు కార్యాలయం నుండి అనుబంధంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ అయితే చేశారు సచివాలయాలకు చేరిన ఇళ్ల పట్టాలకు సంబంధిత వాలంటీర్లు లబ్ధిదారుల వద్దకే తీసుకొని వెళ్లి వారి యొక్క ఫోటోలతో పాటు నామినీ సంతకాన్ని తీసుకుంటున్నారు ఈ మొత్తం తతంగం సంబంధించి సాక్షి కింద వాలంటీర్లే సాక్షి సంతకాలు చేస్తుండడం విశేషం లబ్ధిదారుల నుండి సంతకాలు తీసుకున్న తర్వాత ఆ పట్టాలను మరలా మండల తహసీల్దారు కార్యాలయంలో అప్పగించనున్నారు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్న పూర్తి స్థాయి పట్టాలను అర్హులైన మహిళల పేరు మీద రిజిస్టర్లు చేయించడానికి ఉన్నత ఉన్నతాధికారులు ఏర్పాట్లైతే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి వాలంటీర్లే ఏంటంటే మన ఇళ్ళకు వస్తున్నారండి మన ఇళ్ళకు వచ్చి సో మన దగ్గర ఏదైతే ఫోటోలు అలాగే మన యొక్క నామినీ సంతకం అనేది తీసుకుంటారు సో వాళ్ళే నామినీ సంతకం లాగా పెట్టేస్తున్నారంట వాలంటీర్లే పెట్టేస్తున్నారంట సో మీకు ఇంక ఏంటంటే సో మీ పేరు కనుక అర్హుల లిస్టులో ఉన్నట్లయితే కనుక మీకు కూడా మీ ఇళ్ళకైతే వాలంటీర్లు అయితే వస్తారండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే అయితే ఉండండి సో ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఉండకపోకుండా మళ్ళీ వాళ్ళు ఏందంటే మీరు లేరు ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేయడం విధంగా లేకుండా సో మీరు సో మీరు ఇంట్లో ఉన్నట్లయితే కనుక మీ దగ్గర ఫోటోస్ అనేది కలెక్ట్ చేసుకొని మీ దగ్గర సైన్స్ పెట్టించుకొని సో వాళ్ళే నామినీగా అయితే వాలంటీర్ అనేది పెట్టించేసి సో మళ్ళీ వాళ్ళు ఆ పట్టాన్ని ఏంటంటే తహసీల్దార్ కార్యాలయంకి అయితే పంపిస్తారండి తహసీల్దార్ కార్యాలయానికి పంపించిన తర్వాత సో ఆ పట్ట ఏ ఎవరైతే ఉంటారో ఇంటి మీద ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ మహిళ పేరు రిజిస్ట్రేషన్ అనేది చేసి చేసి మీ పట్ట అని తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి పంపకమే అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే చూద్దామండి ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు గంటలు పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలైతే జారీ చేశారు లబ్దిదారులు అందుబాటులో లేకపోవడంతో మొత్తం తతంగం పూర్తి కాకపోవడానికి సుమారు ఒక వారం రోజుల పాటు పట్టే అవకాశం అయితే ఉందని అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంటికి దరఖాస్తు చేసుకున్న సమయంలో ఉన్న అడ్రస్లో ప్రస్తుతం కొందరు లేకపోవడంతో వారిని గుర్తించడం కొంచెం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు దరఖాస్తులు చేసుకున్న సమయంలో ఉన్న ఇంటి అడ్రస్ లబ్ధిదారులు ఉండే వాలంటీర్లు స్వయంగా ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్లకు అవసరమైన పట్టాలని పూర్తి చేస్తున్నారు సో అందుబాటులో లేని వారి మాత్రం వారి యొక్క ఆధార్ నంబర్ ద్వారా సెల్ ఫోన్ నంబరు తీసుకొని సమాచారం ఇస్తున్నారు సాధ్యమైనంత త్వరగా సంబంధిత సచివాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్లకు అవసరమైన పట్టాల రా రాతపోకల రాతపోతల పనులు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఫోన్ నంబర్లు పని చేయని వారి పట్టాలను ఉన్నతాధికారులు ఆదేశాలతో తిరిగి తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేయాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే పట్టాలకు అప్లై చేసుకున్నారో కొంతమంది ఏంటంటే అద్దెంట్లో ఉంటూ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇల్లు అయితే మారారండి సో దీని కారణంగా ఏంటంటే వాలంటీర్లు వాళ్ళ అడ్రస్ అనేది కనుక్కొని వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చో చాలా రిజిస్ట్రేషన్లకు చాలా కష్టంగా అయితే మారింది సో వీళ్ళకి ఏంటంటే సో ఆధార్ నెంబర్లో ఏంటంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది కదా సో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వీళ్ళని క్యాచ్ చేస్తున్నారు ఒకవేళ ఈ విధంగా కూడా క్యాచ్ చేయకపోతే సో వాళ్ళ అడ్రస్ అనేది కనుక్కోలేమని పశ్చంలో ఏంటంటే వాళ్ళ యొక్క పట్టా అనేది సో తహసీల్దార్ గారి ఆఫీస్కి అయితే రిటర్న్ అయితే పంపించేస్తున్నారండి తీసుకున్నట్లయితే నిరాశ నుండి చిగురించిన ఆశలు అని చెప్పేసి ఇక్కడ కొంచెం మనకు మ్యాటర్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి తొందరగా అయితే చెప్పేస్తానండి మీకు వీడియో లాంగ్ లెంతీ లేకుండా కొత్త ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సరిగ్గా చదురుకునే సమయంలో కూడా ఇంకా అవ్వలేదు ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటి ఉగాదికి పేదలకు పట్టాలు పంపిణీ అనేసి ప్రకటించారు రాష్ట్రంలో ప్రతి ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఎందరో సీనియర్ రాజకీయ నేతలు కూడా ఇదెలా సాధ్యమవుతుందనుకున్నారు తీరా న్యాయ వివాదాలు చుట్టుముట్టడంతో అప్పుడు పట్టాల పంపిణీ అయితే వాయిదా పడింది లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సో ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది అప్పటికైతే వాయిదా అయితే పడింది సో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత జూలై ఎనిమిదిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు అయితే పట్టాలు అంతా ఖాయమనుకున్నారు పరిస్థితి మామూలే దీంతో లబ్ధిదారులు నిరాశకు వెళ్ళిపోయారు సో ఆ తర్వాత ఆగస్టు పదిహేను జెండా పండుగ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ అప్పుడు కూడా చేతికి అనేది వస్తాయో రావో అని చెప్పేసి అనుమానాలు అయితే లబ్ధిదారులకు పీడించాయి సో ఈ నేపథ్యంలో వినాయక చవితికి ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో హార్షాతి రేఖలు అయితే వ్యక్తమవుతున్నాయి రిజిస్ట్రేషన్లు చేయించాలని చెప్పేసి అవసరమైన ముందస్తు పనులను వాలంటీర్లు లబ్ధిదారులచే పూర్తి చేయడంతో వారికి ధీమా కనబడుతుంది అసలు ఎప్పటికీ అందవేమో నిరాశ నుంచి పట్టాలు తమ కళ్ళకు కనబడుతుండంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొంచెం ఆలస్యమైన తమ పట్టాలు తమకు అందుతామని చెప్పేసి గుండెలపై చేతులు వేసుకొని వేసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ముందుగా ఏంటంటే మనకు ఉగాదికి తీస్తామన్నారు ఇస్తామన్నారు మనకు పట్టాలనేది సో ఉగాదికి ఇస్తామని చెప్పారు మళ్ళీ ఏంటంటే అంబేద్కర్ జయంతికి అన్నారు సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇస్తామని చెప్పారు మళ్ళీ జెండా పండుగ అన్నారు సో ఈ విధంగా ఏంటంటే మా చేంజ్ చేసుకుంటా పోతున్నారు సో మళ్ళీ ఏంటంటే సో ఈ ఈ విధంగా చేంజ్ చేసుకోకపోవడంతో ఏంటంటే మహిళలు ఏంటంటే రేఖలు అయితే వ్యక్తం చేశారు సో ఇక మాకు పట్టాలు రావేమో ఇక ఇంతేనేమో అని అనుకున్నారు కానీ బట్ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇప్పుడు వైఎస్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మనకు రంగంలోకి అయితే దిగారండి సో పట్టాలనేది ఎట్టకేలకు అక్టోబర్ రెండో తారీఖున కంపల్సరీ అయితే ఇచ్చి తీరుతాము ఎక్కడైతే కేసులు ఉన్నాయో ఆ పట్టాలన్నీ పెండింగ్లో అయితే పెడతాము ఎక్కడైతే కేసులు లేవో అలాంటి పట్టాలన్నీ ఎవరి పేరు మీద పేరు మీద ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి మేము పట్టా అనేది మీ ఇంటికే పంపిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకు వాలంటీర్లకైతే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎక్కడైతే కేసులు లేవో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే రిజిస్ట్రేషన్లకు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఫోటోలు అనేది కలెక్ట్ చేసుకొని తొందర తొందరగా రిజిస్ట్రేషన్ అనేది చేసేయండి సో వాళ్ళకు అక్టోబర్ రెండో తారీఖునైతే అనేది పంపిణీ చేసేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి రుణ సౌకర్యంతో ఇల్లు నిర్మించే వెసులుబాటు సో లబ్ధిదారులకు ప్రభుత్వం నలభై ఎనిమిది గజాలు ఇస్తుండడంతో పట్టాల పేరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో ఉన్న పట్టాల సంబంధిత స్థలంపై రుణం తీసుకున్న నివాసయోగ్యానికి అవసరమైన ఇంటిని నిర్మించుకోవచ్చు అని తెలిపారు అదేవిధంగా ఐదు సంవత్సరాల తర్వాత వ్యక్తి అవసరం అవసరాల కోసం అమ్ముకోవచ్చని కూడా పట్టాలో స్పష్టంగా చేయడం అయితే విశేషం పట్టా రిజిస్ట్రేషన్ కోసం గురువారం ఇక్కడ చూడండి గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి ఫోటోలు సంతకాలు తీసుకోవడం తమ పేర్లపై వచ్చిన ఆస్తి చూసుకొని మహిళలందరూ మురిసిపోతున్నారు పట్టాలపై సంబంధిత మండల సర్వే నెంబర్ కూడా ఇవ్వడంతో ఇక పట్టాల పంపిణీ లాంఛమే అంటే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మొదటి దశలో ముప్పై లక్షల మందికి మాత్రమే ఇస్తున్నా రాష్ట్రంలో అరువులైన పేదలందరికీ సొంతిళ్ళు కోసం స్థలం ఇస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంతో రెండో దశలో ఆయన తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవడానికి అప్పుడు అప్పుడే కొందరు అవకాశ వాహులు ప్రజాప్రతినిధులు చెంతకైతే క్యూ కడుతున్నారు సో ఫ్రెండ్స్ రుణ సౌకర్యంతో కూడా ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై అయితే చేసుకున్నారో మీ పేరు అర్హుల లిస్టులో ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల లిస్టులో ఉన్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఫోటోలు అనేది కలెక్ట్ చేసుకొని సో ఫోటోలు సంతకాలు అనేది మీ వాలంటీర్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళుంటే కనుక మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే కనుక మీరు మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి మీరు చల్లగా మీరు బెడ్షీట్ కప్పుకొని నిద్రపోండి మీకు అనేది కంపల్సరీ అక్టోబర్ రెండో తారీఖు అయితే వచ్చేస్తుందండి ఒకవేళ మీ దగ్గర కనుక ఇంతవరకు రిజిస్ట్రేషన్ కనుక అవ్వకపోతే మీరు వెంటనే వాలంటీర్లకు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఫోటోలు అనేది ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించిన చే రిజిస్ట్రేషన్ అని చేయించుకోండి సో మీకు పట్టాలనేది అక్టోబర్ రెండో తారీఖునైతే ఇచ్చేస్తున్నారండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్ర ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్